ఎన్సీసీ అనేది ప్రపంచంలోనే యూనిఫామ్ గల అతి పెద్ద ఆర్గనైజేషన్ గా ఉందని కమాండెంట్ కర్నల్ సునీల్ అబ్రహం అన్నారు. క్రమశిక్షణ, దేశభక్తి అనేవి ఎన్సీసీ క్యాండిడేట్ల ప్రాథమిక లక్షణాలని గుర్తు చేశారు. ఈ 12 రోజుల శిక్షణ శిబిరంలో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలైన ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, శిల్పారామం తదితర వాటిని సందర్శించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బౌరవ సముదాయంలో నిర్వహించిన స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఎన్సీసీ క్యాంపును కమాండెంట్ కర్నల్ సునీల్ అబ్రహం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఎన్సీసీ క్యాండిడేట్లు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. వైరల్ ఫీవర్ పట్ల అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా ఈ శిబిరంలో నిర్వహించబోయే సాంస్కృతిక పోటీల టీంల ఎంపికను డ్రా పద్ధతి ద్వారా ఎన్సీసీ ఆఫీసర్ల సమక్షంలో నిర్వహించారు. ఈ స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ నిర్వహణకు తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్గా సకల సదుపాయాలు గల గజ్వేల్ బౌరవ హబ్ లభించినందుకు క్యాంప్ డిప్యూటీ కమాండెంట్ కర్నల్ పిఎస్ నంద ఎన్సీసీ తరఫున ఆనందం వ్యక్తం చేశారు.